తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలోని వ్యవసాయ ఉత్పత్తులు పెంపుదల మన ముందున్న సవాలు అనే పాఠంలోని అధిక దిగుబడి సాధించడానికి ఉపయోగపడే వివిధ పద్ధతుల గురించి చర్చించుకుందాం. జనాభా పెరుగుదలకి అనుగుణంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడం ఇప్పుడు మన ముందున్న సవాలు. అధిక ఆహార ఉత్పత్తిని సాధించడం ఎలా అనే అంశాన్ని మనం కింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ది సాగునేల విస్తీర్ణాన్ని పెంచడం, ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాధించడం, అధిక దిగుబడినిచ్చే సంకరజాతి వంగడాలను అభివృద్ధి చేయడం, నీరు సరిగా లభ్యం కాని ప్రదేశంలో ఆరుతడి పంటలు పండించడం, బిందు సేద్యం ద్వారా నీటి వృధాని అరికట్టవచ్చు. నెక్స్ట్, నేల కోల్పోయిన పోషకాలని పంట మార్పిడి ద్వారా మరియు మిశ్రమ పంటలను పండించడం ద్వారా మరియు సేంద్రియ ఎరువుల ద్వారా తిరిగి పొందవచ్చు. ఈ పైవన్నీ అంశాలు మనకి అధిక ఆహార ఉత్పత్తిని సాధించడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు పచ్చి రొట్టె ఎరువులు అనేవి కూడా అధిక ఆహార ఉత్పత్తిని సాధించడానికి ఒక ముఖ్యమైన అంశం. అయితే వెంపలి, ఉలవ, పిల్లి పెసర, అలసంద, పెసర వంటి పంటలు పెంచి పొలంలో కలియ దున్నుతారు. ఈ మొక్కలు కుళ్ళి మంచి ఎరువుగా మారుతుంది. దీన్నే మనం ఏమంటాం, పచ్చి రొట్టె ఎరువు అంటారు. ఈ పచ్చి రొట్టె ఎరువును మనము వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల అధిక ఆహార ఉత్పత్తిని సాధించవచ్చు. నెక్స్ట్, భూసార పరీక్ష. ఇది అధిక ఆహార ఉత్పత్తి సాధించడంలో అతి ముఖ్యమైన అంశం. మట్టిని పరీక్షించడం ద్వారా అందులోని ఏ పోషకాలు అధికంగా ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుస్తుంది. తద్వారా రైతు ఏ పంట పండించాలి, ఎలాంటి ఎరువును ఎంత పరిమాణంలో వాడాలో తెలుసుకుంటాడు. కాబట్టి ఈ భూసార పరీక్ష చేయడం తప్పనిసరిగా రైతులు చేయాలి. నెక్స్ట్, రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కూడా అధిక ఆహార ఉత్పత్తిని సాధించవచ్చు. రసాయన ఎరువులు వాడడం కన్నా వర్మీ కంపోస్ట్, పంచగవ్య లాంటి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నేల ఆరోగ్యంగా సారవంతంగా ఉంటుంది. వీటితో పాటు పంటల సంరక్షణ మరియు సహజ కీటక నాశన పద్ధతులు కూడా మనము అధిక ఆహార ఉత్పత్తిని సాధించడానికి ఉపయోగించే పద్ధతులు. మొక్కలకు వ్యాధులను కలిగించే అపాయకరమైన కీటకాలు చంపడానికి క్రిమి సంహారక మందులను రైతులు ఉపయోగిస్తున్నారు. అందువల్ల పరాగ సంపర్కానికి తోడ్పడే ఉపయోగకరమైన కీటకాలు కూడా చనిపోతున్నాయి. తద్వారా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా కొన్ని పద్ధతులున్నాయి. అవి సాలెపురుగు, డ్రాగన్ ఫ్లై మొదలైన మిత్ర కీటకాల ద్వారా కాండం తొలిచే పురుగును నాశనం చేయవచ్చు. రెండవది, పొలం మధ్యలో దీపపు తెరలు ఉంచడం వల్ల కీటకాలు దానికి ఆకర్షితమై ఒకే చోటకి చేరుతాయి. అప్పుడు వాటిని సులభంగా చంపవచ్చు. నెక్స్ట్, బాసిల్లస్ థురెంజెన్సిస్ వంటి కొన్ని బ్యాక్టీరియాలు కీటకాలని నాశనం చేస్తాయి. నెక్స్ట్, పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలు కీటకాలను, వ్యాధులు అరికట్టడంలో ఉంచుతాయి. ఇవన్నీ మనకి అధిక ఆహార ఉత్పత్తిని సాధించడానికి తోడ్పడే అంశాలు.